ఎన్నికల వాగ్దానాలకు అన్ని రాజకీయ పార్టీలు కట్టుబడి ఉండాలన్నారు సుప్రీంకోర్టు జస్టిస్ కేహర్. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల మేనిఫెస్టోలు కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఆయన. ఢిల్లీలో జరిగిన ఎన్నికలు ఆర్థిక సంస్కరణలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్లో ఈ వ్యాఖ్యలు చేశారు జస్టిస్ కేహర్. ఎన్నికల ముందు రాజకీయ పార్టీల హడావిడి అంతా ఇంతా కాదు. ఊహకందని వాగ్దానాలు చేయడం ఖద్దరు చుక్క నేతలకు బాగా అలవాటు. అది చేస్తాం ఇది చేస్తామంటూ ఓటర్లను ప్రలోభ పెడతారు. అధికారంలోకొచ్చాక హామీలను మర్చిపోతుంటారు. ప్రతిపక్షాలు లేవనెత్తినా హామీలను పరిష్కరించకపోగా ఎదురుదాడితో సమాధానం చెప్తారు. రాజకీయ పార్టీలు హామీలను అమలు చేయకపోవడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీ హామీల అమలుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహర్ స్పందించారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో చేసే వాగ్దానాలకు కట్టుబడి అధికారంలోకొచ్చిన తర్వాత వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని కోరారు సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేహర్. ప్రస్తుతం ఎన్నికల మేనిఫెస్టోలు కేవలం కాగితాలకే పరిమితమైపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారాయన. ఎన్నికలు ఆర్థిక సంస్కరణలు అనే అంశంపై ఢిల్లీలో జరిగిన ఓ సెమినార్లో మాట్లాడారు కేహర్. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా హాజరయ్యారు. ఎన్నికల సమయంలో వాగ్దానాలను నిలుపుకోలేక పొలిటికల్ లీడర్స్ కుంటి సాకులు చెప్పి తప్పించుకుంటున్నారనన్నారు కేహర్. 2014 సాధారణ ఎన్నికల్లో పార్టీలు తయారు చేసిన మేనిఫెస్టోలు రాజ్యాంగ లక్ష్యానికి దూరంగా ఉన్నాయన్నారు. ఈ వివాదాన్ని నివారించడానికి సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల కమిషన్ నిర్దిష్టమైన నియమావళిని తయారు చేసి కోడ్ ఉల్లంఘించిన వారిపై చర్య తీసుకోవాలి అన్నారు. ఎలక్షన్ మేనిఫెస్టో కన్సర్నింగ్ ది ఎకనామిక్ రిఫార్మ్స్ ఎజెండా ఆఫ్ మోస్ట్ నేషనల్ పొలిటికల్ పార్టీస్ షో రిమార్కబుల్ సిమిలారిటీస్ ఆన్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మ్యానుఫ్యాక్చర్ టాక్సేషన్ ట్రేడ్ అండ్ లేబర్ ఇష్యూస్ బట్ ట్రూలీ ద రియల్ ప్రాబ్లమ్ అబౌట్ ఎకనామిక్ రిఫార్మ్స్ అరైజెస్ ఇన్ దేర్ ఇంప్లిమెంటేషన్ దిస్ ప్రాబ్లమ్ అరైజెస్ బికాస్ ద కాన్స్టిట్యూషన్ ట్రెడ్స్ ద డిస్ట్రిబ్యూషన్. హామీల అమలు కొన్ని సందర్భాల్లో వీలు కాకపోవచ్చన్నారు లోక్సత్తా నాయకులు జయప్రకాష్ నారాయణ. మేనిఫెస్టోల అమలుకి పార్టీలను బాధ్యుల్ని చేయాలి, ఎన్నికల ప్రచారంలో వాళ్ళు చెప్పినవన్నీ ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పన్న వాదన వినడానికి బాగుంటుంది, కానీ అది ఆచరణ సాధ్యమో కాదు, అభిలషణీయమో కాదు. ఎందుకంటే ఎన్నికల్లో ఎలాగోలా జనాన్ని ఆకట్టడం కోసమో, అప్పుడున్న పరిస్థితుల్లో ఆపద్ధర్మం కోసం చెప్పను, పార్టీలు కానీ అభ్యర్థులు కానీ ఏ రకమైన తంటాలైనా పడతారు. అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలంటున్నారు జేపీ. అధికారంలో ఉన్నంతకాలం ప్రజల భవిష్యత్తుని కాపాడాలి, వనరుల్ని సద్వినియోగం చేయాలి, ప్రజలిచ్చిన అధికారాన్ని ఈ దేశంలో సమస్యల పరిష్కారం కోసం కానీ చట్టాల కోసం కానీ వాటి అమలు కోసం కానీ సరిగ్గా ఉపయోగించాలి. అంతే తప్ప ఓ మాట ఆనాడు అన్నావు తెలుసో తెలియకో మురుఖుడు అయ్యి ఆ మాటగా కట్టుబడు అని చెప్పంటే సమాజం మొత్తం చాలా నష్టపోతుంది. చెప్పిన ప్రతి పిచ్చి మాట అమలు చేయాలి అని చెప్పంటే అది తొగ్గులకు పాలనవుతుంది, దేశం అరిష్టం పాలనవుతుంది. మొత్తంగా హామీల అమలు రాజకీయ పార్టీలు నెరవేరిస్తేనే వారికి ఓటర్లు మళ్లీ పట్టం కడతారనేది చరిత్ర చెప్తున్న సత్యం. ఏదేమైనా ఈ అంశంపై లోతుగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు మేధావులు.